హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ నేను ఈరోజు వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలామంది బేబీ వెయిట్ పెరగడం లేదు అండ్ తను కూడా వెయిట్ పెరగడం లేదు అని బాధపడుతూ ఉంటారు. సో దానికి ఎలాంటి ఫుడ్ తినాలి, ఏం తింటే బేబీ వెయిట్ అనేది తొందరగా పెరుగుతుందో నేను చెప్తాను. సో నా అనుభవం అండి, నాకు కూడా 6 మంత్స్ వరకు, బాబు ప్రెగ్నెన్సీ టైంలో 6 మంత్స్ వరకు వెయిట్ పెరగలేడు. సో నేను ఇవి వాడాను, ఇవి వాడితే కంపల్సరీ నాకు బాబు అనేది 3.5 3.5 పుట్టాడండి. సో నేను చెప్తాను ఏం తినాలో అనేది. చూడండి, బాదం ఉంటుంది కదా, ఈ బాదం కూడా ఎలా తినాలి అని అంటే వట్టిగా తినకూడదండి. ఇవి నైట్ మనం ఒక డైలీ 6-7 అట్లా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి బ్రష్ చేశాక పాలు తాగక ముందు ఇవి పొట్టు తీసుకొని తినాలండి. తింటే మనకి బలం ఉంటుంది అండ్ బేబీ వెయిట్ కూడా తొందరగా పెరుగుతుంది. సో ఎవరికైతే ఇవి అవైలబుల్ లేవో వాళ్ళకేంటంటే, తెల్ల శనగలు ఉంటాయి కదండి, పెద్ద శనగలు, దొడ్డి శనగలు మనకి షాప్లో దొరుకుతూ ఉంటాయి, సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతూ ఉంటాయి. సో అవి కూడా సేమ్ నైట్ నానబెట్టుకోవాలి, రోజు కొన్ని అండి, నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పాలు తాగకముందు అవి తినాలి. తింటే కంపల్సరీ బేబీ వెయిట్ అనేది తొందరగా పెరుగుతుంది అండ్ మన వెయిట్ కూడా పెరుగుతుంది, మన హెల్తీగా ఉంటుందండి. సో ఇవి హెల్త్ కూడా చాలా మంచి అండ్ తెల్ల శనగలు కూడా హెల్త్కి మంచివి అండి. సో ట్రై చేయండి కంపల్సరీ, నా అనుభవంతో నేను చెప్తున్నానండి. అసలు 6 మంత్స్ వరకు మా బాబు ఎంత వెయిట్ ఉండే అంటే 700 grams ఏమో ఉండేది. సో నేను చాలా బాధపడ్డాను, తర్వాత నాకు చూద్దాం ఒకసారి అయితే అని తిన్నాను. ఇవి ఉండు తెల్ల శనగలు రెండు తినేదాన్ని. సో తర్వాత నాకు 2-3 మంత్స్లో నా బాబు అనేది మంచి హెల్తీగా పుట్టాడండి, ఏది కూడా నంజు అనేది ఏది లేకుండా పుట్టాడు హెల్తీగా. బరువు మాత్రం చాలా 3.5 3.5 దాకా పుట్టాడండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.